ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతలు 11:22. వివేకి అయిన వాడు మౌనముగా నుండెను, దుర్మార్గులు నిశ్చయముగా శిక్షింపబడతారు అనేది సత్యం. మంచి వాళ్ళ స్వతంత్రులుగా చేయబడతారు. ఒక స్త్రీ అందంగా ఉండి అవివేకంగా ఉంటే అది అందమైన బంగారపు ఉంగరం పందిముక్కు ఉన్నట్లే ఉంటుంది. మంచి మనుషులకు వారు కోరింది లభించినప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే ఉంటుంది. కానీ దుర్మార్గులకు వారు కోరింది లభించినప్పుడు చివరికి అది చిక్కుగానే ఉంటుంది. ఒక మనిషి ధారాళంగా ఇస్తే అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ లభిస్తుంది. కానీ ఒకడు ఇచ్చేందుకు నిరాకరిస్తే అప్పుడు అతడు దరిద్రుడు అవుతాడు. ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పొందుతాడు. నీవు ఇతరులకు సహాయం చేస్తే అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశ గల మనిషి మీద ప్రజలు కోపగిస్తారు. అయితే ఇతరులకు ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విషయం ప్రజలు సంతోషిస్తారు. మంచిని చేయటకు ప్రయత్నించే మనిషిని ప్రజలు గౌరవిస్తారు. కానీ దుర్మార్గం చేసే మనిషికి కష్టం మాత్రమే వస్తుంది. తన ఐశ్వర్యాలను నమ్ముకునే మనిషి పడిపోతాడు. కానీ మంచి మనిషి పచ్చటి చిగురాకులా పెరుగుతాడు. ఒక మనిషి గనుక తన కుటుంబానికి కష్టం కలిగిస్తే అతనికి లాభం ఏమీ కలగదు. చివరకు బుద్ధిహీనుడు జ్ఞానం గల మనిషికి సేవ చేయటకు బలవంతం చేయబడతాడు. మంచి మనిషి చేసే విషయాలు జీవవృక్షంలా ఉంటాయి. ఒక జ్ఞానం గల మనిషి ప్రజలకు కొత్త జీవితం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.